క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు వాక్య విని నాకు ఫోన్ చేసినటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రెండవది, వారము బుధవారం రాత్రి 7:00 to 7:30 మధ్యలో వాక్యం వస్తుంది. అలాగే గురువారం పగలు 11:00 to 11:30 వస్తుంది. మీరు విని ఆత్మీయమైన మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆది కాండము 31వ అధ్యాయము 33వ వచనాన్ని అప్పుడు యెహోవాను పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుండెదను యాకోబుతో చెప్పగా. చాలు, చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ కుమారుడు బోధిస్తున్నప్పుడు టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నీ పిల్లలకు ఏ మాటలు కావాలో ఆ మాటలే వారికి బోధించి వారిని ఆత్మీయంగాను శారీరకంగాను ఆర్థికంగా బలపరుస్తున్నావని నమ్ముతూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఈ స్థలములో మనము చదవబడిన మాట నిజమే. యాకోబు విషయంలో చూసినప్పుడు మరి తన అన్నయ్య దగ్గర మోసగించి లేక తల్లి యొక్క ప్రోత్సాహంతో అన్నను మోసగించి తల్లి ప్రోత్సాహంతో తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయినటువంటి యాకోబు, తిరిగి ఆ యాకోబు ఇప్పుడు మరి 70 మంది సంతానముతోనూ తిరిగి పనివారితోనూ ఆస్తి ఐశ్వర్యముతో ఇంటికి వచ్చి రావడానికి కొంచెం చిన్న సమస్య వస్తే ఆ సమస్యను దేవుడే చూసి ఆయన చెప్పినట్లుగానే అక్కడ మనం వింటున్న మాట ఏంటంటే, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. అది నీ పితరుల దేశం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళు అని దేవుడు యాకోబుతో తెలియజేస్తున్నాడు. అయితే అంతకుముందు యాకోబు విషయం మనం చూస్తే వాక్యమే చూడండి చక్కగా. 28వ అధ్యాయం 15వ వచనం 28:15 ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. ఇక్కడ ఒంటరి పరిస్థితులు. ఇప్పుడు అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మరి యాకోబు దగ్గర మోసంతో సంపాదించినటువంటి పరిస్థితులు, తిరిగి వాళ్ళ అమ్మే చెప్పింది ఇక్కడ నువ్వు ఉంటే మీ అన్నయ్య చంపేస్తాడు, నువ్వు తప్పనిసరిగా ఇక్కడి నుంచి మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపోమని తల్లి ప్రోత్సాహంతో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. సరే, వెళ్ళినటువంటి ఆ వ్యక్తి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి టీవీ దగ్గర ఉన్నటువంటి మీరు. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, దేవుని పిల్లలు టీవీ దగ్గరికి వచ్చి కూర్చోండి, ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా తర్వాత ఒక అరగంట ఆగి చేసుకోవచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ వాక్యంతో సేవకునితో నీతో మాట్లాడుతున్నారు. టీవీ దగ్గర అటు ఇటు తిరుగు చూస్తున్నటువంటి దేవుని పిల్లలారా, కొంచెం ఆగి ఆలోచన చేసి కొంచెం అక్కడ ఒక అరగంట కూర్చుంటే ప్రభు నీతో మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, ఎలాంటి శ్రమలు ఉన్నా, ఎలాంటి ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లోనూ కృంగిన వారిని వాక్యం ద్వారా నిన్ను లేపుతాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించను. కనుక అటు ఇటు టీవీ దగ్గర వాక్యం వింటున్న నీవు జాగ్రత్తగా గ్రహించు.
అందుకనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట చాలా విలువైంది కాబట్టి మీకు ఆ మాట తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి కొంచెం 14వ వచనంలో మనం చూస్తే చక్కగా మీకు అర్థమయ్యేటట్లు దేవుడే యాకోబుతో తూర్పు తట్టును, పడమర తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును నిన్ను వ్యాపింప చేస్తాను, నీ సంతానం అలాగా విశ్వరేణుల వల్ల చేస్తానని చెప్పి మరి 15వ వచనంలో నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. మళ్ళా ఏం చేస్తాను, నిన్ను రప్పిస్తాను. ఇప్పుడు ఒంటరివాడే ఈ అధ్యాయం 28వ అధ్యాయంలో ఒంటరివాడు చాలా బలహీనుడు. ఒక మాటలో చెప్పాలంటే దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆ అరణ్యములో ఒంటరిగా పడుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు తనను బలపరిచి పంపించిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ వచనంలో బలపరిచి పంపించినటువంటి ఆయనకి ఇప్పుడు మనము 31వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇప్పుడు ఆస్తిపరుడైపోయాడు. 12 మంది కొడుకులు, కుటుంబము, 70 మంది సంతానం దేవుడు దీవించి పంపించాడు. అలాగా టీవీ దగ్గర కూర్చుంటు వింటున్నటువంటి నీవు దేవుని మాట వింటే, దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే దేవుడు యాకోబు కంటే కూడా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించే దేవుడు. యాకోబును దీవించిన దేవుడు నిన్నును, నీ కుటుంబాన్ని, పిల్లలను కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అవును, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వింటే, ఆయన మాటను ప్రకారం జీవిస్తే తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని చెబుతున్నాడు. రెండవది అవును, ఆయన మాట వింటే నీ భూఫలము, పశువుల మందలు, మేకలు, నీ ఉద్యోగాలు దీవించబడుతున్నవి అని చెప్పాడు. కనుక అలాగే యాకోబు దేవునికి లోబడ్డాడు, దేవుని యొక్క చిత్తం కోసం పరుగులు తీశాడు, తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. తిరిగి ఆశీర్వాదంతో మళ్ళా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదంతో అతను నింపబడినట్లుగా చూస్తాం. ఏదేమైనా దేవుని పిల్లలారా, కొంచెం నీకు ఇంకో మాట కూడా తెలియజేస్తాను. మళ్ళీ అదే యెషయా గ్రంథంలో గూఢార్థంగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 54:7 యెషయా, నిమిషం మాత్రము విసర్జించి తిని వాత్సల్యముతో. అది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించాను, పక్కకు వచ్చాను, వాత్సల్యముతో నిన్ను కప్పుతాను అన్నాడు. అయితే తను తన తండ్రింటి దగ్గర నుంచి తల్లి పంపించినప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఆ సమయంలో శ్రమలు ఉన్నవి, ఆ సమయంలో చాలా వేదన, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన తను వేదనతో వెళ్ళాడు. ఇప్పుడేం చేశాడు దేవుడు, వాత్సల్యముతో కప్పాడు. ఆయన జాలి యాకోబు మీద ఉంచినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కొక్కసారి ఆగి ఆలోచన చేస్తే చాలా అక్కడ నిమిషం మాత్రం అయితే వాత్సల్యముతో నిన్ను కప్పుతాను. అప్పుడప్పుడు అవును, టీవీ దగ్గర వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఒకసారి ఆగి ఆలోచన చేయండి. మీకు కూడా చిన్న చిన్న శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు ఉన్నాయి, కుదరని రోగాలు కూడా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులున్నా అవును, ప్రభు వైపు చూస్తే ఆ ప్రభు ఒక్క నిమిషంలో నీకు కావాల్సిన సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, లేక నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీకు సమృద్ధి ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు గనుక, ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆ నమ్మదగిన దేవుడు నీ పక్షంగా ఉండి నీకేది కావాలో అది ఇచ్చి ఆయన ఆదరించ అవును నిన్ను ఆదరించగలిగిన దేవుడు. ఎవరి గురించో చెప్పట్లేదు, టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీకును, లేక
టీవీ దగ్గర అటు ఇటు తిరుగుతున్న నీకును దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఒక్కొక్కసారి చిన్న చిన్న శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, అప్పుల్లో కావచ్చు. ఏ స్థితిలో చిన్న చిన్న సమస్యలు నీకు వస్తాయి, అవి రావాలి. అవి రావడం ద్వారా ఎవరు గుర్తొస్తారో? దేవుడు గుర్తొస్తాడు. ఇక్కడ కూడా యాకోబు కూడా అదే జరిగింది. ఒంటరిగా వెళ్ళి ఏం చేశాడంటే, ఆదికాండం 8:11 ఆయన ఒంటరిగా ఉండి తలగాడు పెట్టి ఒక రాయ అక్కడ ప్రార్థన చేసి పడుకున్నాడు. 12వ వచనంలో ఒక కలగన్నాడు. ఆ కల విషయం ప్రియదేవుని పిల్లలారా, ఆ కలలో మాట్లాడింది 15వ వచనం 14వ వచనం. మీకు అర్థమవుతుంది ఏంటి అంటే, నిజమే ఆ ఒక్క ఆ వ్యక్తిని దేవుడు ఎంత దీవించాడంటే, అదే ఆదికాండం 31:3 రాగానే చాలా ధనవంతుణ్ణి చేశాడు. 70 మంది సంతానముతో, కుటుంబముతో, ఆస్తి ఐశ్వర్యముతో. మళ్ళా ఆ 3వ వచనాన్ని మనం అదే 31:3 మళ్ళా దేవుడే చెప్పంపిస్తున్నాడు. ఏమని? నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. అక్కడేమో నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు నేను నీకు తోడై ఉంటానని ఆ 28:15 మనం చూసాం. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించి పంపించిన పరిస్థితుల్లో యెషయా గ్రంథంతో గూఢార్థంగా ఇశ్రాయేలుకు చెబుతున్న మాట, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని వాత్సల్యముతో నిన్ను కప్పాను అంటాడు. బాగా అర్థం చేసుకుంటున్నావని నేను అనుకుంటున్నాను. ఈ మాటలు నీకోసమే దేవుడు ఉంచాడు. అవును, చక్కగా వింటున్న నీవు, ప్రభువు నిన్ను వాత్సల్యముతో కప్పుతాడు, జాలి దయ నీ మీద ఉంచుతాడు. అప్పుడప్పుడు ప్రభువా, నా మీద నీ జాలి దయచేయమని ప్రార్థన చేస్తావు. అప్పుడప్పుడు నీ కరుణ నా మీదకి రానిమని ప్రార్థన చేస్తావు. ఆల్రెడీ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏదో ఒక రూపంలో ఏ సేవకుల ద్వారా ఆ సేవకులతో నీకు మేళ్ళు జరిగిస్తున్నాడు. ఒకసారి ఆగి ఆలోచించే. ఇప్పటికే ఎన్నెన్నో మేళ్ళు చేశాడు, ఎన్నెన్నో అద్భుతాలు చేసేసాడు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నెన్నో మహత్కార్యాలు చేశారు. ఓ టీవీ చూస్తున్న దేవుని పిల్లలారా, ఒక్కోసారి నువ్వు లెక్క చేయవు. భయము లేని స్థితిలో నీవు దేవుణ్ణి లెక్క చేయని స్థితిలో ఉంటే ఉండవలేవు. నువ్వు చాలా మంచివాళ్ళు కదా, కనుక అలా ఉంటే ఒక భయపడు దేవునికి, దేవునికి లోబడు, దేవుని చిత్తం కోసం కనిపెట్టు. దేవుని యొక్క ఆయన యొక్క చిత్తం కోసం కనిపెడితే, అవును యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడి నిన్ను వాత్సల్యముతో కప్పుతాడు. నీకు కావలసిన రీతిలో ఇంకొక మాట కూడా 11వ వచనంలో ఉంటుంది. అక్కడే యెషయా గ్రంథంలో 54:11 ప్రయాసపడి ఎప్పుడు ఎవరు కొట్టబడ్డారో? యాకోబు ఒంటరిగా గాలి వానల చేత కొట్టబడిన ఆదరణ లేక ఉన్నదానా అంటే, ఇది సంఘం అంటారు దీన్ని. ఇప్పుడు అది కూడా అదే, ఆదరణ లేకుండా కొట్టబడుతున్న యాకోబు ఇప్పుడు ఇజ్రాయేలుగా మార్చగలిగిన ఆదరణ లేకుండా ఏం చేశాడు? ఇప్పుడు నేను నీలాంజనములతో నిన్ను కట్టడములను కట్టుదును, నీలములతో వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములు కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ఇంకా చక్కగా ఎంత విషయాన్ని, అవును ఏం చేశాడు ఇప్పుడు? అంతకుముందు ఒక్కడగా వెళ్ళినప్పుడు దేవుడు ఎంత చేశాడు అని అంటే చెప్పడానికి వీల్లేనంత. అందుకని 17వ వచనం నీకు విరోధముగా రూపింపోయే ఆయుధము వర్ధిల్లదు. వినండి చక్కగా ఈ 17వ వచనం, నీకు విరోధముగా రూపింపు ఏ ఆయుధము వర్ధిల్లదట. ఒకసారి ఆగి ఆలోచించి ఎప్పుడంట అనంటే, మనం 11వ వచనం చదివాం, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన యాకోబు ఒంటరిగా ఉన్నట్టు పరిస్థితుల్లో దేవుడు అతనికి తోడై మాట్లాడి మామ దగ్గరికి పంపించి, మామ దగ్గర 21 సంవత్సరాలు దీవించి మళ్ళా
పంపించినటువంటి పరిస్థితులు అన్నమాట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నీలాంజలములతో నీ కట్టడములు కట్టుదును, నీళ్లములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను. ప్రియ దేవుని పిల్లలారా, అలాగా ఒక్కడగా ఉన్నటువంటి యాకోబుని 12 మంది కుమారులతో 70 మంది సంతానముతో పూర్తిగా యాకోబుని దీవించేసి ఒక ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే చెప్తున్నాడు ఏమని, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు. అలాగే టీవీ దగ్గర కూర్చున్నటువంటి నీవు దేవునికి లోబడితే నీ చుట్టూ ఎలాంటి విరోధులైనా నీకు ఏమవుతారో తెలుసా, నీ శత్రువులు నీకు మిత్రులవుతారు. ఆ డౌటేమీ లేదు. ఎందుకంటే ఎవరిని నమ్మావు నువ్వు? నిజమైన దేవుణ్ణి నమ్మావు, ఆయన వైపు నువ్వు చూశావు, ఆయన చిత్తం కోసం కనిపెట్టావు, ఆయన ఆత్మలో నువ్వు ఆనందిస్తున్నావు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆ ప్రభు కోసం నువ్వు చూశావు. ఆయనే అని ఆయన ముందు పెట్టి నువ్వు నడుస్తున్నావు, ఆయన ముందు పెట్టి నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఆయన నిన్నేం చేస్తున్నాడంటే, అవును నీకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వద్దలదు, ఏ శత్రువు నీ మీదకి రాలేడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఒక దినమున అవును అదే చెప్పేశారు. మనం చూడవచ్చు నిర్గమాకాండములో 14వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఆ ఫరో సైన్యము తోలుతూ ఆ ఎబ్రిలు దేవుడు ఇస్రాయేల్కు తోడుగా ఉన్నాడు, వాళ్ళను మనము జయించలేము, తిరిగి వెళ్ళిపోదామని చెప్తున్నారు. ప్రియదేవుని పిల్లలారా, ఆయన నీకు తోడుగా ఉంటే ఏ కీడు నిన్ను అంటదు, ఏ దుష్టుడికి నీకు అధికారము ఉండదు. అవును దేవుడే ప్రధాన కాపరిగా ఉండి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పరిస్థితులను ఆయన ఎంతగానో హెచ్చించే దేవుడు. యాకోబును హెచ్చించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, యాకోబు కుటుంబానికి పునాది వేసిన దేవుడు, యాకోబు కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో 12 గోత్రాలుగా చేస్తున్న దేవుడు ఈ రోజున వాక్యం వింటున్న నిన్ను కూడా ఎంతగా దీవిస్తున్నాడో తెలుసా, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో తెలుసా. అవును నీవేం పర్లా, అక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, వింటుంటున్నప్పుడు వినడం ద్వారా అదిగో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి, నువ్వు కూర్చున్న చుట్టుపక్కల ఉన్న ఎలాంటి దురాత్ములైనా, దుష్టశక్తులైనా, మంత్రశక్తులైనా, శాతపడి శక్తులైనా, అల్లరి శక్తులైనా, దాటుడు శక్తులైనా, ఎలాంటి అయినా ప్రభు అయినా యేసు ఇప్పుడే తొలగిస్తాడు. ఎందుకంటే వినుడు ద్వారా విశ్వాసం, ఆమె విన్నది కనుక ఆమె రక్తధార కట్టెను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆమె ఆయనను గురించి విన్నది అనుకుంది, అంతే మనసులో అనుకుంది, వచ్చింది వస్త్రం చెంగు ముట్టింది, వెంటనే రక్తధార కట్టింది, పరిపూర్ణ రక్షణ స్వస్థత దొరికింది. ఈరోజు టీవీ దగ్గర ఉన్న నీవు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా టీవీ దగ్గరికి వచ్చి విను, మరొకసారి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. వారం బుధవారం రాత్రి 7 గంటలకి నేనే సేవకుగా మాట్లాడుతున్నప్పుడు మీరు వచ్చి వింటున్నప్పుడు తప్పనిసరిగా ప్రభు మీ కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. వారం అదే గురువారం రాత్రి కూడా, గురువారం 11:00 వస్తుంది. చక్కగా చూడండి, ఆత్మీయమైన మేళ్ళు పొందండి. ఇంకొక మాట కూడా చెప్తాను, అనారోగ్యంతో కానీ, బలహీనతలతో కానీ, నీరసంతో కానీ రండి కూర్చోండి. అవును కూర్చొని వింటున్నప్పుడు వినుటి ద్వారా మీకు మేలు జరుగుద్ది, రక్షణ కావాలంటే రక్షణ దొరుకుద్ది, స్వస్థత కావాలంటే స్వస్థత దొరుకుద్ది, ఆర్థికంలో ఉంటే ధన సహాయాన్ని ఏది కావాలంటే అది ప్రభవిస్తాడు. ఒంటరిగా వెళ్ళిన యాకోబుని ఎంతగా దేవుడు దీవించాడో అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ 3వ మాటగా నేను చెప్పాను, మొదటేమో బంధువులు విడిచి వెళ్ళమన్నాడు. ప్రియ దేవుని పిల్లారా కదా, ముందే చక్కగా 28వ అధ్యాయము మరి 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, నువ్వు వెళ్ళు వచ్చేంత వరకు నేను నీకు తోడై ఉంటానన్నాడు. మళ్ళా అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు మళ్ళా నీ బంధువుల దగ్గరికి వెళ్ళంటున్నాడు. అంటే ఆశీర్వదించి పంపిస్తున్నాడు. పంపించేటప్పుడు ఏమంటున్నాడు, మళ్ళా ఏమంటున్నాడంటే, నిమిషం మాత్రమే నీ మీద నా కోపం, కానీ వాత్సల్యముతో నిన్ను కప్పుతాను, పూర్తిగా దీవిస్తానని దీవించిన పంపించిన దేవుడు. అందుకనే అవు నీలాంజనములతో నీ కోట గుమ్మములు
కడతాను నేను అని దేవుడు యాకోబును కట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో హెచ్చించిన దేవుడు. ఈరోజున నిన్ను కూడా అలా హెచ్చించడానికి, నిన్ను కూడా అలా దీవించడానికి, అలా హెచ్చించిన మళ్ళా 51వ యెషయా గ్రంథంలో ఇంకో మాట తెలియజేస్తాను, చూస్తారా అక్కడే ఉంటుంది. 51:2 నీ తండ్రి అయిన అబ్రహాం సంతతి ఆలోచించుడి, ఆలోచించుడి అతడు ఒంటరి ఉండగా. అవును, ఎవరు ఒంటరి ఉన్నప్పుడు? అబ్రహాం ఒంటరి ఉన్నప్పుడు పిలిచి తిని ఆయన్ని గొప్ప జనముగా చేశాను, అలాగే నిన్ను కూడా చేస్తున్నాను. ఇప్పుడు అబ్రహాం ఎవరో మనకు అర్థమైంది, యాకోబుకి తాతగారు చేసిన ఆయన అని కూడా అనొచ్చు. యాకోబు ఎవరో తాత అవుతాడు, మనవడు వెనక్కి. అబ్రహాముకి యాకోబు మనవడు అవుతాడు. మీ తాతని దీవించిన, అబ్రహాముని దీవించిన దేవుడును నిన్ను కూడా నేను దీవిస్తున్నాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాను. అందుకని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, నీ పిల్లలు పిల్లలు పిల్లలను దేవుడు దీవిస్తాడు. ముందు నువ్వులో పడితే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, నీతికి వారసుడిగా చేశాడు. వాక్యం వింటున్న నీవు మరొకసారి చెప్తున్నాను మిమ్మల్ని ప్రేమించి ఒక సేవకునిగా చెప్తున్నాను. మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలన మీ హృదయంలో పడితే మీ జీవితాలు బాగుపడతాయని చెప్తున్నాను, మీ భవిష్యత్తు బాగుపడతాయని చెప్తున్నాను. నువ్వే పాపములో ఉన్నావో, శాపములో ఉన్నావో, రోత జీవితంలో ఉన్నావో ఎలా నాకు నాకు తెలియదు, కానీ ఈరోజు నీ మాటలు విని నీ జీవితం కట్టుకుంటే అది నీకు మంచిది. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దీవెన యాకోబు మీదకి వచ్చింది, యాకోబు మీద ఉన్న దీవెన అవును 12 వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది. ఈరోజున ఒకసారి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంట ఆ మాట నేను చదివినప్పుడు చాలా ఆనందించాను నేను, ఎందుకంటే 51:2 ఆలోచించుడి ఒంటరే ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమందిగా చేశాను, ఆయన్ని పెక్కుమందిగా చేశాను, ఆయన్ని ఆశీర్వదించిన దేవుణ్ణి నిన్ను కూడా ఆశీర్వదించాను అని దేవుడు ఎంతగా గూఢార్థంగా తన పిల్లలకు విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఈ రోజున ఒకసారి ఆగి ఆలోచించే, మనుషుల వైపు కాదు, మనుషుల వైపు చూస్తే నువ్వే మేలు పొందుకోలేవు, మనుషుల వైపు చూస్తే నువ్వే ఆశీర్వాదము చూడలేదు. అవును, చక్కగా మనం వింటున్నాం కదా, యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడిన దేవుడు, రెండవది తనకి ఆస్తి ఐశ్వర్యము అవును 12 పిల్లల కుటుంబమునిచ్చిన దేవుడు, తిరిగి ఆయన మళ్ళా రావడానికి మార్గాన్ని వేసి ఆయనతో మాట్లాడిన దేవుడు. ఈ రోజున ఒకసారి నువ్వు కూడా ఆగి ఆలోచన చేస్తే అది నీకు ఎంతో మంచిదని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇదే యాకోబు విషయంలో మనం చూస్తే మనకు తెలుసు, మళ్ళీ అదే యాకోబు సింపుల్లోనే 32:25-28 మనం చూసినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఒక పోట్లాట, ఒక నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. అలాగే నిజమే, 28 ఆయన మనుషులతోనూ దేవునితోనూ నువ్వు పెనుగులాడి గెలిచావు కాబట్టి నీ పేరిక ఇస్రాయిల్ అని చెప్పాడు. ప్రియదేవుని పిల్లారా, ఆయన కూడా పట్టుబట్టాడు. ఎందుకు పట్టుబట్టాడు? చిన్న పొరపాటు తనలో ఉంది, �ా పొరపాటును మనం 32:25-28 ఈ 3 చెప్పే టైం లేదు కనుక ప్రియదేవుని పిల్లారా చక్కగా మనకి విషయాన్ని చూపిస్తున్నాడు, చక్కగా విషయాన్ని చూపిస్తున్నాడు. ఏంటంటే అవును, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి మోసగాడటువంటి యాకోబు కాదు నువ్వు, ఇస్రాయేల్ అని అక్కడ మనకు పూర్తిగా దేవుడు అబ్రహామును
దీవించినట్లు తన మనవడటువంటి యాకోబును కూడా దీవించి ఇశ్రాయేలుగా మార్చాడు. ఈరోజు వింటున్న నీవు, నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. వింటున్నటువంటి నీ పక్షంగా దేవుడు ఉండి నీ సంఘములోను సమాజములోను ఎక్కడైనా నిన్ను హెచ్చించగలిగినా దేవుడు, ఎక్కడ కూడా తక్కువ చేయడు. ఎందుకంటే దేవునికి లోబడ్డావు. యాకోబు కూడా లోపడి ఆ రాత్రి అవును దేవునికి కోపం వచ్చి ఆయన కొంచెం ఒక తను తంతే అక్కడ కీలు విరిగింది. అయినప్పటికీ నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినాను, పట్టుబట్టాడు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు పట్టుపట్టు ప్రభు వైపు చూడు. ఎలాంటి సమస్యనైనా ఎలాంటి బలహీనతలైనా తొలగించగలిగిన దేవుడు, యాకోబును దీవించి మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆయన సిలువు వైపు చూడు. ఆయన సిలువు వైపు చూస్తే ఆయన సిరి నీ మీదకు వస్తుంది, ఆయన ఆశీర్వాదము నీ మీదకు వస్తుంది. నీకోసమే ఆయన సిలువ మీద సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. నువ్వు వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నావు అక్కడ కొంచెం, ఎక్కడున్నావు అక్కడ కొంచెం తల వంచు. వీలుగా ఉంటే కళ్ళు మూయి, వీలుగా ఉంటే మోకరించు. నీకు ఏది అనుకూలం ఉంటే అక్కడ నువ్వు మోకరించు. మోకరించి చిన్న ప్రార్థన చేయి, ప్రభువా నిజమే యాకోబు ఆ రాత్రంతా నీతో పెనుగులాడాడు, చిన్న చిన్న పొరపాట్లు ఒప్పుకున్నాడయ్యా, చిన్న చిన్న పొరపాట్లు ఒప్పుకున్నాడు. ఒప్పుకోబట్టి నువ్వే వచ్చి ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వే వచ్చి ఆయనతో మాట్లాడి నువ్వు మోసగడటువంటి యాకోబు కాదు ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు అని ప్రార్థన చేసుకో. నువ్వే అక్కడ కూర్చున్న నీవే ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో, యాకోబు ప్రార్థన ఆపి ఇశ్రాయేలుగా మార్చాడు. నీకేది అవసరతో అది ఏ చిన్న చిన్న పొరపాటు చేసావో ఆ పొరపాట్లు ఒప్పుకో, ఆయన కరుణిస్తాడు నిన్ను. ఆయన ఇప్పుడే కరుణిస్తాడు. ఎలాంటి పొరపాటైనా ఎలాంటి పాపాన్నైనా ఆయన తీసివేసి నిన్ను పరిశుద్ధుడుగా, ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా ఎలాంటి రక్షణ లేకపోయినా సమస్యలున్నా ప్రార్థన చేయి, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన, ప్రభువా ఇంతవరకు అయ్యా అనేక మంది బిడ్డలు టీవీ దగ్గర కూర్చొని చక్కగా అయ్యా నీ మాటలు విన్నారు. యాకోబుని మీరు దీవించిన దేవుడు, యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇజ్రాయేలుగా మార్చిన దేవుడు. అలాగే అయ్యా టీవీ దగ్గర చాలామంది కూర్చొని ఉన్నారు, ఓ ప్రార్థన చేసుకుంటున్నారు. వారు ప్రార్థన చేసుకోవటం చేత కాకపోతే వారికి ప్రార్థన నేర్పించి వారు ఎలా ఒప్పుకోవాలో ఒప్పింపచేయనా. ఇప్పుడే వారిని ఒప్పింపచేసి ప్రభువా తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఒప్పుకొని తిరిగి కనికరం పొందుకున్నాడో ఆ రీతిగా అయ్యా టీవీ దగ్గర నీ మాటలు విని ఓ తండ్రి వారు ఒప్పుకుంటున్నారు నాన్న, అయ్యో వారు కప్పుకోవటం లేదు నాన్న, అయ్యా వారిని చూస్తున్నాను స్తుతిస్తున్నాను, వారిని చూస్తున్నాను అందుకు స్తుతిస్తున్నాను. అయ్యా ప్రార్థన చేసుకుంటున్నటువంటి బిడలను మీ రక్తంతో ముద్రించమని ప్రార్థిస్తున్నాను, మీ రక్తంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. వారి చుట్టూ ఉంటున్న కనపడని ప్రతి బంధకాన్ని కాల్చివేయి. వారి చుట్టూ ఉన్న కనబడని కీడులు, కనబడని ఏది ఉన్నా సరే నాకు తెలియదు కానీ నీకు తెలుసు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి అయ్యా వారి చుట్టూ ఉన్న బంధకాలు, అయి శాతబడి శక్తుల, అయి శేఖర శక్తుల, అయి మంత్రశక్తుల, అవేవైనా నాకు తెలియదు కానీ నీకు తెలుసు గనక ఆ బంధకాలన్నీ తెంచివేసి అవును ప్రభు వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వండి నాన్న. ఈ ప్రార్థన అయిపోయే వరకు ప్రభు ఇదిగో మాకు మేలు జరిగిందని నీ ప్రజలు మరొకసారి ఫోన్ చేసి నాకు చెప్పి నన్ను ఆనందింపచేసే రీతిగా చేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే వారిని తాకినందుకు స్తుతిస్తున్నా, వారికి స్వస్తి ఇచ్చినందుకు స్తుతిస్తున్నా, నీ సిలువ శక్తితో వారిని నింపి బలపరిచినందుకు స్తుతిస్తూ మీరే ప్రధాన కాపరిగా వారికి తల్లిగా తండ్రిగా ఆదరణకర్తగా ఉండి ఈ వాక్యం ద్వారా వారిని బలపరిచినందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన న్యూన్యసావాసం ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డల మీదను వారి కుటుంబాల మీదను ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు రాకడ వరకు సదా తోడయ్యుండునుగాక, ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలకు నా మనవి, మీకేదన్నా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాము. చక్కగా దేవుడు మీకు మేళ్ళు చేస్తారు. దేవుడి మాటలు దీవించునుగాక. మీకు మరి ఒకసారి వందనాలు.